టమాటో ఒక టమాటోని తీసుకొని పేస్ట్ చేసి అందులో టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ పేస్ట్ ని ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత వేడి నీటితో కడిగేసేయాలి అంతే మీ ముఖం కాంతివంతంగా మారుతుంది ఎలోవెరా అలోవెరా ఆకుల నుంచి గుజ్జును తీసి ఐదు నిమిషాల పాటు ఎండలో ఎండ పెట్టాలి దానిలో ఎండిన నిమ్మపండు రసాన్ని ఐదు లేదా ఆరు చుక్కలు కలపాలి ఆ పేస్ట్ ని ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల తరువాత నీటితో కడగాలి ఇలా చేయడం ద్వారా మీరు మంచి ఫలితాన్ని పొందగలరు ఉల్లిపాయ ఉల్లిపాయలో సూక్ష్మజీవ నిరోధక లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందువలన ఇది మొటిమలను వాటి మచ్చలను తొలగించడంలో ఉపయోగపడుతుంది ఒక ఉల్లిపాయను తీసుకొని ముక్కలుగా కట్ చేసి మిక్సర్ సహాయంతో పేస్ట్ చేయాలి తర్వాత ఆ పేస్ట్ నుంచి నీటిని వడపోసి పిప్పిని మాత్రమే ముఖానికి అప్లై చేసి కొన్ని నిమిషాల తర్వాత ముఖాన్ని నీటితో కడిగేసేయాలి అంతే మీరు కోరుకునే అందం మీ సొంతం గంధపు చెక్క రెండు టేబుల్ స్పూన్ల గంధపు పొడిని తీసుకొని సరిపడే రోజ్ వాటర్ కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి ఆ పేస్ట్ ని అప్లై చేసి ఎండిన తర్వాత నీటితో కడిగేసేయాలి మీకు గంధం అందం కూడా తెస్తుంది పసుపు మరియు నిమ్మరసం చిటికడు పసుపు తీసుకొని దానిలో నిమ్మరసాన్ని కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలి ఆ పేస్ట్ ని ముఖానికి అప్లై చేసి నీటితో కడగాలి ఇలా చేయడం ద్వారా తొందరగా మీ ముఖంపై మచ్చలు తొలగిపోయి ఇలా రోజు చేయడం వలన మీరు ఇంకా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు రసం మరియు తేనె బంగాళదుంపను పేస్ట్ చేసి దానిలో కొంచెం తేనెను కలిపి ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల తర్వాత నీటితో కడిగేసేయాలి ఇలా చేయడం ద్వారా మీ ముఖం మీద ఉన్న నల్ల మచ్చలు దూరం అవుతాయి అలానే కాకుండా బంగాళదుంప ముక్కతో మచ్చలు ఉన్న దగ్గర ఐదు నిమిషాల పాటు మర్దనా చేసి తర్వాత మంచినీటితో శుభ్రంగా కడిగేసేయాలి ఇలా చేయడం వల్ల మీ ముఖంలో రెట్టింపు అందాన్ని చూడగలరు ఒక సులభమైన ఇంటి చిట్కా ఈ పేస్ట్ తయారు చేయడం చాలా సులభం ఒక టేబుల్ స్పూన్ ఉల్లి రసం ఒక టేబుల్ స్పూన్ అల్లం రసం మరియు ఒక టేబుల్ స్పూన్ వినిగర్ ని బాగా కలపాలి ఆ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి కొంచెం సేపు నెమ్మదిగా మసాజ్ చేస్తూ ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రంగా కడిగేసేయాలి ఇది తొందరగా నల్ల ముచ్చలు పోయేందుకు సహాయపడుతుంది అందంగా ఉండడం అందరి హక్కు ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో ఎలాంటి అపాయం లేకుండా మీ అందాన్ని ఎల్లవేళలా కాపాడుకోండి ఏ వయసు వారైనా ఈ చిట్కాలను ప్రయత్నించవచ్చు